ఓకే ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా మీరు ఏదో ఒక పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వలేదు ఇప్పటివరకు ఏమండి నాకు కుళ్ళు రాజకీయాలు రావు ఓపెన్గా చెప్తున్నాను నా రాజకీయ పార్టీలోకి పిలుస్తున్నారు వెళ్ళాలి అంత ఎందుకండి ఒక చిన్న ఇష్యూ చెప్తాను మీకు ఇందాక కూడా నేను ఒక దీనిలో చెప్పాను ఇది ఎవరు చెప్పినా ఎవరి దగ్గరికి ఎవరి నుంచి ఎటు వెళ్తుందో తెలియదు నేను పవన్ కళ్యాణ్ గారిని రీసెంట్గా కలిశాను ఓకే నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసింది ఒక వేరే కాజ్ పైన నాకు శ్రీయాది భట్ల శ్రీకళాపీఠం అని ఒక కళాపీఠం ఉంది అది 11 ఇయర్స్గా నేను రన్ చేస్తున్నాను దానికి హోల్ అండ్ సోల్ నేనే హరికథకులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళందరినీ ఆదుకోవాలని ఒక కోరిక ఉంది ప్లస్ నా దగ్గర అంత డబ్బు లేదు అయినా నేను ఉన్నంతలో నేను ఖర్చు పెడితే చేస్తున్నాను ఎవరైనా ఇస్తే తీసుకున్నాను లేకపోతే గవర్నమెంట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ఆంధ్రా గవర్నమెంట్ వాళ్ళు కొంత సపోర్ట్ చేసినా మిగిలింది నేను పెట్టుకొని నేను చేసుకున్న షూటింగ్ నుంచి డబ్బులు ప్రక్కన పెట్టి నేను చేస్తాను ఆ కళాపీఠం గురించి చెప్పాలి నేను ఒక ఉత్సవం చేస్తున్నాను ఎప్పుడైనా ఆయన పిలవాలి అనే ఉద్దేశం ఉంది నెక్స్ట్ మా తమ్ముడు చాలా పెద్ద ఫ్యాన్ ఆయన వాడి బర్త్డేకి నేను ఆయన దగ్గర తీసుకెళ్ళి ఫోటో ఇప్పిస్తానని చెప్పాను కాబట్టి ఆ బర్త్డేకి వెళ్ళలేకపోయిన తర్వాత తీసుకుని వెళ్ళాను నేను అవకాశం దొరికి ఆ రోజు జనసేన పార్టీలో చాలామంది చేరుతున్నారు నాకు ఆ విషయం తెలియదు నేను మామూలుగా వెళ్ళాను చేరుతున్నారు బయట అంతా హడావుడిగా ఉంది లోపలికి నేను వెళ్ళాను లోన పైన ఉన్నారు ఆయన మాట్లాడాను కొంతసేపు ఆయన చాలాసేపు తర్వాత మాట్లాడాను ఫోటో తనకు ఫోటో తీయడం కోసమే నేను తీసుకెళ్ళాను నేను కలిసి బొక ఇచ్చి నా కళాపీఠం అమౌంట్ ఇచ్చి సాల్వ కప్పి నేను వచ్చేసాను అంతే నేను వస్తానండి మీ హరికథ విన్నాను అని చెప్పారు సరే నాకు నాకు ఆయన నాయకుడి కన్నా ముందు ఆర్టిస్ట్ నాకు ఆర్టిస్ట్గా ఇష్టం మా ఇంట్లో మా తమ్ముడు ఫ్యాన్ పరిచయంగానే కాబట్టి నాకు అలాగే ఇష్టం కాబట్టి మా తమ్ముడితో కూడా అందరితో చెప్పాను వెళ్ళాను ఆ రోజు ఈవినింగ్ నుంచి నా పరిస్థితి ఏంటో తెలుసు మీకు జనసేనలో జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోయిన జనసేన నాయకురాలు పేకాటాడుతూ పట్టుబడింది జనసేన నాయకురాలు కళ్యాణి అని నావి ఎవడో మార్ఫింగులు చేసి బయట కూడా తీసేసిన ఫోటోలు పిచ్చి పిచ్చి పొట్టి పొట్టి లంగాల ఫోటోలు సినిమాల్లో సీరియల్లో ఉన్న సీన్స్ ఫోటోలు అవన్నీ మార్ఫింగులు చేసి ఫోటోలు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియదు వాళ్ళకి పాపం మా జగన్ గారికి తెలుసుంటే అలా ఆయన ఖండిస్తారు ఆయన అలాంటి చేయమని అలాంటివన్నీ అసలు నిజంగా ఆయన తెలియదు ఎవరికి తెలియకుండానే ఉంటాయి అవన్నీ ఆయన తాలూకా మనుషులు వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ మహిర్ అలీ వాడి పేరు వర్ర రాఘవరెడ్డి ఇంకెవరో 4 5 ఉన్నారు పేర్లు ఉన్నాయి నా దగ్గర అంతా స్క్రీన్ షాట్స్ ఉన్నాయని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ అవన్నీ చేసి నేను భాష మాట్లాడడానికి పనికిరాని భాషలో నన్ను తిట్టారు యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్